నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్. బాలయ్య పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో అత్యంత భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ లో బాలయ్య సరసన శ్రియా శరణ్, ముస్కాన్ దీక్ష, కైరా దత్ హీరోయిన్ గా నటించారు. ముచ్చటగా ముగ్గురు అన్నమాట. ఇక శుక్రవారం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా 9 కోట్ల షేర్ రాబట్టింది. 9 కోట్లు, కాస్త ఆలోచించండి ఈ షేర్ గురించి. ఇక రెండో రోజుకు బక్రీద్ సెలవు కావటంతో పర్వాలేదు అనిపించే స్థాయిలో వసూలు వచ్చాయి. అయితే తొలి రోజుకు రెండో రోజుకు ఏకంగా 50% కు వసూలు పడిపోయాయి. ఇక పూరి బాలయ్య కాంబో అంటే సినిమా కొత్తగా ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు మాత్రం నిరాశ ఎదురైందనే చెప్పాలి. ఇక పూరి రొటీన్ స్టైల్లో సినిమా తీసేయడంతో బాలయ్య అభిమానుల్లో చాలా మందికి పైసా వసూలు నచ్చలేదు. ఇక అభిమానులకే నచ్చలేదంటే సామాన్య ప్రేక్షకులు ఆలోచించండి. ఇక పైసా వసూల్ 2 డేస్ ఏరియా వైజ్ షేర్ చూసుకుంటే ఇలా ఉందన్నమాట. నైజాం లో 2.55 కోట్లు, సీడెడ్ లో 2.60 కోట్లు, వైజాగ్ లో 1.9 కోట్లు, ఇక ఈస్ట్ లో 88 లక్షలు, వెస్ట్ లో 76 లక్షలు, కృష్ణాలో 76 లక్షలు, గుంటూరులో 1.77 కోట్లు, నెల్లూరులో 51 లక్ష అన్నమాట. ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా కలుపుకుని 10.92 కోట్లు. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే మాత్రం టోటల్ 2 డేస్ కలిపి 13 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మరి బాలయ్య అంతటి అగ్ర కథానాయకుడికి ఇలాంటి కలెక్షన్స్ అంటే కాస్త ఆలోచించాల్సిందే. బాలయ్య సార్, మీ మీద ఎంతో అభిమానం పెట్టుకుని ప్రేక్షకులు సినిమాకొస్తున్నారు, కాస్త సినిమా సెలక్షన్ విషయంలో ఆలోచించండి సార్.